సినిమా నిన్న యుఎస్లో ప్రీమియర్స్ అండి. ఇవాళ మార్నింగ్ సెప్టెంబర్ 20 రిలీజ్ అయ్యి సినిమా సెప్టెంబర్ 19 ప్రీవ్యూస్తో స్టార్ట్ అయ్యి యుఎస్లో పొద్దున్నే తెల్లవారుజామున 3:30 నుంచే యుఎస్ నుంచి చాలా పాజిటివ్ రిపోర్ట్స్, చాలా బాగుంది, వరుణ్ చింపేశాడు, డైలాగులు అదిరిపోయినాయి, సాంగ్స్ అదిరిపోయినాయి, ఇలా క్లైమాక్స్ ఇలా రకరకాలుగా ఒక ఎక్సైట్మెంట్తో డే స్టార్ట్ అయింది. ఆ ఎక్సైట్మెంట్ కంటిన్యూ అవుతా 20th ఇవాళ మార్నింగ్ ఆంధ్ర తెలంగాణ సీడెడ్ అన్ని చోట్ల మార్నింగ్ షో నుంచే మార్నింగ్ 7:00 బీవర్లో స్టార్ట్ అయినాయి. 9:30, 9:45 కల్లా సినిమా సూపర్ హిట్, పెద్ద హిట్ అనే రిపోర్ట్స్తో స్టార్ట్ అయ్యి అది ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వైజాగ్ కానీ, ఈస్ట్ వెస్ట్ కృష్ణ ఆల్ ఏరియాస్, ఆల్ సెంటర్స్ థియేటర్లు కూడా మార్నింగ్ షోల కంటే మ్యాట్నీలకి పెరిగినాయి. సో మా బయర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ మన నైజాం కార్తికేయ ఫిలిమ్స్ శ్రీనివాస్ గారు చేశారు, ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. సో టోటల్గా మా టీమ్ మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకా సినిమా గురించి టెక్నికల్గా ఇక ఎన్ని మా డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. ఇందాక షో చూశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి థియేటర్లో. సినిమా అంటే పర్సనల్గా నేను, నాకు సినిమా తప్ప వేరే లైఫ్ ఏముండదు. సో అలాంటిది సినిమా మీద ఒక సినిమా అండర్ కరెంట్లో సినిమా గురించి చెప్పిన సినిమాలో అంత మంచి క్యారెక్టర్, పైగా సెకండ్ హీరో క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్స్. వరుణ్ గారు చింపేశారండి పెర్ఫార్మెన్స్. ఒక గ్యాంగ్స్టర్లా కనిపిస్తూనే మళ్ళీ అతనిలో అండర్ కరెంట్ అంటే నేను ఇంటెన్షన్స్, గ్యాంగ్స్టర్ ఇన్స్టింక్ట్స్ చాలా బాగా ప్లే చేశారు. అలాగే మా సినిమా ఇంత అంత నేను చాలా అందంగా కనిపించాను సినిమాలో. అంత అందంగా కనపడడానికి బోస్ సార్ ఫోటోగ్రఫీ. మామూలుగా సెట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా తాజ్మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి బ్యూటీ అప్పుడు ఫోటోలు దిగుతాం కదా, అలాగే నేను షూటింగ్ వెళ్ళినప్పుడు సార్ లైటింగ్తో ఫోటో దిగేవాడిని. మొత్తం అలా మొత్తం ఒక 9 లేయర్లు లైట్లు పెట్టేవారు. సో అవన్నీ తప్పించుకుని షూటింగ్ లోపలికి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చేవాళ్ళు. సో అంత కష్టపడినందుకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన జనాలకి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్న అంటే టీవీ ఆర్టిస్ట్గా, ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్గా ఒక మంచి రోల్ ఇచ్చారు గద్దలకొండ గణేష్ అనే మూవీలో. ఖచ్చితంగా చెప్పగలరు, ఒక డైరెక్టర్ అనేవాడు ఒక బ్రహ్మ, ఒక సృష్టికర్త అని ఎలాగ అంటారో, నాకు ఒక మంచి అంటే నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇది ఒక మంచి మెట్టు, ఇక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అవుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. గబ్బర్ సింగ్ ఇచ్చిన మన హరిశంకర్ అన్న గద్దలకొండ గణేష్ కూడా ఇచ్చాడు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి అన్నయ్యని చూసి నేను ఇండస్ట్రీకి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఎగిరి డ్యాన్స్ చేశాము. రామ్ చరణ్ అన్న తర్వాత వరుణ్ అన్న కూడా మెగా ఫ్యామిలీ వాళ్ళు ఇష్టపడి సినిమా చేస్తారు, అందుకే సక్సెస్ను బాగా చూస్తారు అనడానికి ఇప్పుడు ఇచ్చిన సక్సెస్సే మాకు మరొకసారి మాకు ప్రూవ్ అయింది. వాళ్ళకి ఈ సినిమాతో ఈ జోష్ ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 3:30 నుంచి నిన్న రాత్రి వేకుజాము 3:30 నుంచి ఫోన్ కాల్ స్టార్ట్ అయ్యాయి. నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకి. అంటే సినిమా రిలీజ్ అవుతుంటే ఒక 7-8 గంటలు అనుకుంటాను, నాకు తెలిసి మేబీ ఓవర్సీస్ ఫ్రెండ్స్తో కనుక్కుంటే ఒక 7-8 గంటల్లో టైటిల్ మార్చినప్పటికీ అది ఆ టైటిల్ మార్పు అనేది అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తో తెలీదు. ఇప్పుడు ఉన్న పేరుతో ఉన్న ప్రింట్లు బయటికి పంపాలా, లేకపోతే ఉన్న పేరుతో ఉన్న పోస్టర్స్ బయటికి పంపాలా తెలియదు. కొత్త ప్రింట్లు చేసే టైం లేదు, ఇది పంపడానికి కుదరదు. కొత్త సినిమాని అసలు ఒక సినిమాని ఎలా పంపాలి, మా సినిమా మీరు చూడండి అంటే ఏ సినిమా చూడమని చెప్పాలి అనే ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నాం నేను నైట్. బట్ అందుకే ఫస్ట్గా జనరల్గా ఎవరైనా సరే హీరోకి నిర్మాతలకి థ్యాంక్స్ చెప్తారు, ఫస్ట్ థ్యాంక్స్ నేను ఫస్ట్ థ్యాంక్స్ ప్రేక్షకులు చెప్తున్నాను. చాలామంది నిన్న టైటిల్ మార్చానగానే సోషల్ నెట్వర్క్లో పెట్టారు, చాలా మేమ్స్ వచ్చినాయి, చాలా కొటేషన్స్ వచ్చినాయి, అన్న మారింది టైటిలే కంటెంట్ కాదు, అన్న మారింది టైటిలే కథ కాదు, ఇలా చాలామంది సపోర్ట్ చేశారు ట్విట్టర్లో, ఫేస్బుక్లో కొన్ని వేల మంది లక్షల మంది సపోర్ట్ చేశారు. అఫ్కోర్స్ వాళ్ళందరి టైటిల్ హ్యాండిల్స్ వాళ్ళ పేర్లు గుర్తుండవు కాబట్టి, అందుకే మొత్తం ప్రేక్షక దేవుళ్ళకి నేను చెప్పినట్టుగా మనుషులు టెంపరీ, సినిమాలు శాశ్వతం,
నిజంగా మా అందరి జీవితాల్లో శాశ్వతంగా గుర్తుండిపోయే ఇంత పెద్ద ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ ఇలాంటి పరిస్థితులలో నేను సాష్టంగా నమస్కారం చేస్తున్నాను. నాకు తెలుసు నేను మంచి సినిమా తీశాను, డెఫినెట్గా మంచి స్టాక్ వస్తుంది అనుకున్నాను, కానీ యునానిమస్ స్టాక్ అంటే నా బ్లాక్ బాస్టర్ అయిన సినిమాలకు కూడా సెకండ్ హాఫ్ కొంచెం అలా ఉంది, ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది అని ఆ తర్వాత మళ్ళీ రెండు మూడు రోజులు సెటిల్ అవడం అలా జరిగింది. వేకోజామున 3:30 నుంచి ఫోన్స్ మొదలైతే అసలు ఇప్పటివరకు ఫోన్లు ఆగట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేయడం సినిమా బాగుందనో గుడ్ వర్క్ అనో నైస్ జాబ్ అనో చెప్పట్లేదు. అయితే సూపర్ డూపర్ హిట్ లేదా వరుణ్స్ వన్ మ్యాన్ షో లేదా చింపే షో అన్నా లేదా గత్తర్ లేపే ఉన్నా ఇలాంటి మాటలే మాట్లాడతారు. అంటే వాళ్ళ వాయిస్లో వస్తున్న ఒక హై ఎనర్జీతో నాకు అర్థమైంది వాళ్ళ సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. చాలామంది అన్నారు, ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్ చేశారు. ద బెస్ట్ మెసేజ్ ఇవాళ నాకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మళ్ళీ పత్రికా ముఖంగా మీరు ఇమీడియట్గా మీరు సినిమా గురించి మీకు న్యూస్ రాగానే మీరు మెసేజ్ పెట్టడం మాకు చాలా ఎనర్జీ వచ్చింది. ఆ తర్వాత బన్నీ మెసేజ్ చేశాడు, థ్యాంక్ యూ అల్లు అర్జున్ గారు. అండ్ అంటే కొంతమంది అన్నారు, హరీష్ ఇది నీ కెరీర్స్ బెస్ట్ వర్క్ అన్నారు. నాకు కొన్ని కొన్ని సీన్లు తీసినప్పుడు అనిపించింది, బట్ మనకు బెస్ట్ అని మనం ఎలా మార్కులు వేసుకుంటాము. బట్ తర్వాత నాకు అర్థమైంది, అంటే ఫస్ట్ టైం నా సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు తనికెళ్ళ భరణి గారి సీన్ అవ్వచ్చు, ఆ లాస్ట్లో చిన్నపాప సీన్ అవ్వచ్చు, ఆ మదర్ సెంటిమెంట్ సీన్ అవ్వచ్చు, భరణి గారు యాక్షన్ చెప్పే సీను, అట్ ద సేమ్ టైం ఫ్లాష్ బ్యాక్లో వచ్చిన సెన్సిటివ్ లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీలో కూడా చిన్న ప్యాథస్, వరుణ్ యొక్క 2 షేడ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అలాగే రచ్చరవి ఇంటర్వెల్ బ్లాక్, ఇలాగా సినిమాలో ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, కామెడీ, సత్య అయితే అసలు సింగిల్ హ్యాండ్ మీద కొన్ని కొన్ని సీన్లు నడిపించుకెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సత్య. అండ్ ఎమోషను, ఎంటర్టైన్మెంట్స్, డ్రామా, ఇంటర్వెల్కి ఉన్న డ్రామాకి గూస్ బంప్స్ అనే అని చెప్పి అందరూ మెసేజ్ పెడుతున్నారు. అట్ ది సేమ్ టైమ్ క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్స్, ఇన్ని ఎలిమెంట్స్, ఇవన్నీ సినిమా పరంగా టాకీ పరంగా అయితే ఎక్కడ ఎవరు ఏంటి దాని ఏమంటారు వేలు పెట్టలేని ఒక ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అండ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. అది జర్రా జర్రా అవ్వచ్చు, లేకపోతే వెల్లువచ్చి గోదరమ్మ అవ్వచ్చు. జనరల్గా కళ్యాణ్ గారి సినిమాలకి, పెద్ద హీరో సినిమాలకి జనరల్గా స్క్రీన్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేస్తుంటారు ఆడియన్స్ థియేటర్లలో. వెల్లువచ్చే గోదారమ్మకి మొత్తం భీమవరంలో స్క్రీన్ ఎక్కేసి డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. నాకు పిల్లా నువ్వులేని సాంగ్కి గుర్తొచ్చింది, ఆ సాంగ్ అప్పుడు వీడియోస్ గుర్తొచ్చినప్పుడు ఆ వీడియోస్ తీసి పంపేవాళ్ళు. సో ఇంత పెద్ద హిట్ అనేది నిజంగా నాకు చాలా ఆశ్చర్యానికి లోన్ చేస్తుంది. డెఫినెట్గా హిట్ అవుతుంది అనుకున్నాను, బట్ ఒక వైరల్ లాగా రిలీజ్ అయిన ఒక 5-6 గంటల్లో ఇంత పెద్ద టాక్ రావడం, ఇంత పెద్ద సినిమా అవడం, అందరూ వరుణ్స్ కెరీర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. మేబీ కెరీర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి కెరీర్స్ బెస్ట్ ఫిల్మ్ కూడా అవ్వబోతుంది. వరుణ్స్ కెరీర్స్ హయ్యెస్ట్ ఓపెనింగ్ తీసుకుంది, సో డెఫినెట్గా హయ్యెస్ట్ గ్రాసర్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఈ సినిమా నేను ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేసి ఇంత క్వాలిటీతో రావడానికి, ఆ వరుణ్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, నా టేకింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఒక అద్భుతమైన విజువల్ రావడానికి కారణం మా కెమెరామెన్ ఆయనక బోస్. బోస్, యు ఆర్ మిస్సింగ్ ఆల్ అవర్ ప్రమోషన్స్, నేను ఎప్పుడు మీ గురించి చెప్పలేదు. ఐ కాంట్ ఇమాజిన్ దిస్ ఫిలిం వితౌట్ మై కెమెరామెన్ బోస్ గారు, ఆయంకా బోస్ గారు లేకపోతే నేను సినిమాను ఊహించుకోలేను, ఒక ఫ్రేమ్ కూడా ఊహించుకోలేను. మా ఇద్దరికి డీజే తర్వాత ఎలాంటి సింక్ అంటే, నేను ఒక లొకేషన్లోకి వెళ్ళి బోస్ సార్ షెల్ బి డూ లైక్ దిస్ అండ్ లోపల ఈ అండర్స్టాండ్ ద షాట్. సో పూజ ఎప్పుడు మా ఇద్దరు నేర్పిస్తుంటుంది సెట్స్లో మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అని, బట్ ఎవరు హస్బెండ్ ఎవరు వైఫ్ అని తేలాల్సింది ఇంకా తేలేదు ఇంకా. సో అండ్ ఎక్కడ మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టుగానే కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఏ రోజు ఒక రూపాయి కూడా తక్కువ చేయకుండా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను 500 బిందెలు అడిగితే 1500 బిందెలు ఇచ్చిన మా ఇద్దరు ప్రొడ్యూసర్లకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ రియల్లీ హ్యాపీ అండి. అండ్ మా సినిమాలో డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ గుర్తొస్తుంది, సినిమానే నిలబడుతుంది, సినిమానే నిలబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ నుంచి కూడా ఎక్కడో అంటే ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళ మీద జరుగుతున్న విమర్శలు అవ్వచ్చు, ఇది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ సరైన సందర్భం కాదా నాకు తెలీదు, బట్ రాజుగారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ అడిగారు కాబట్టి ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ ఎక్స్ప్లెయిన్. ఒరిజినల్ జీవితాండాలు లేని కొన్ని సినిమా మీద రెస్పెక్ట్ ఉన్న కంటెంట్స్ కొన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరు పనిచేస్తున్న వృత్తి వాళ్ళకి గొప్ప అండి. బయట టీచర్లందరూ ఉపాధ్యాయ వృత్తిని దైవంగా చూస్తారు,
సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అందరూ ఆయుధ పూజలు చేసినప్పుడు కంప్యూటర్లో కూడా బొట్లు పెట్టడం చూశాను నేను. మన ప్రొఫెషన్నే మనం సరైన గౌరవం ఇచ్చుకుంటున్నావా లేదని ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల జరిగిన సంఘటనలు అవ్వచ్చు, సినిమా వాళ్ళ మీద జరుగుతున్న విమర్శలు అవ్వచ్చు, లేనిపోని నిందలు అవ్వచ్చు. ఎప్పటికైనా సరే ఒక ఆటో డ్రైవర్ ఒక తప్పు చేశాడు అనుకోండి, మనిషి తప్పు అవుతుంది, ఆటో వాళ్ళందరూ అలా అంటే అది కుదరదు. తప్పు మనుషుల్లో ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్లో ఉండదు. ఏ ఇండస్ట్రీలో తప్పు ఉండదండి, అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, అది మెడికల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా వచ్చు, ఇండస్ట్రీస్ ఎప్పుడు తప్పు అవ్వండి. మనుషులు తప్పుడు మనుషులు ఏ ఇండస్ట్రీలోనే ఉండొచ్చు, ఇది నాకు స్ట్రాంగ్గా నమ్ముతాను నేను. ఈ మధ్య విపరీతంగా సినిమాలు జరుగుతున్నప్పుడు నాకు ఎందుకు అనిపించింది, ఇందులో అవకాశం ఉంది కదా అలా అని చెప్పి నేను ఇప్పుడు ఏదో మొత్తం సినిమాలు అందరి తరఫున వకాల తప్పించుకొని సినిమా గొప్పదని చెప్పడానికి సినిమా తీలేను, కమర్షియల్ సినిమాని తీశాను. బట్ ఎప్పుడైతే అవకాశం ఉన్నప్పుడు మీరే చాలాసార్లు జర్నలిస్ట్ సోదరులు చెప్పారు, మీరు కమర్షియల్ సినిమాలు తీస్తున్నప్పుడు కూడా ఏదన్నా అవకాశం ఉన్నప్పుడు ఒక మంచి విషయం చెప్పండి, బికాజ్ సినిమా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ మీడియం. ఇక్కడ ఒక మంచి విషయం చెప్తే 10 మందికి రీచ్ అవుద్ది అని చాలామంది పెద్దవాళ్ళు చెప్పిన సందర్భాలు ఉన్నాయి, చాలామంది జర్నలిస్టులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందుకే అదర్వకేటర్ అంటాడు డైరెక్టర్ మొహమ్మద్ టీ కొట్టినప్పుడు, సినిమా ఇండస్ట్రీలో టీ దొరకాలన్న రాసిపెట్టి ఉండాలి, ఇక్కడ రాసిపెట్టి ఉండదని అంత త్వరగా పారేసుకోకండి అని చెప్పి అదర్వ అంటాడు. అలాగే కేవలం ఈగో కొద్దే గద్దలు కొండ కానీ అమ్మాయిని కావాలనుకుంటున్నాడు తప్ప వేరే ఇంకో ఏం కాదు, కేవలం నీ హావం నీ ఈగో సాటిస్ఫై అయ్యడానికి అమ్మాయి కావాలనుకుంటున్నావు. బట్ సినిమా గొప్పది, ఆ సినిమా ఇవాళ నేను మార్చేసింది. సినిమా ముందు ఈగోలు కోపాలు ఆవేశాలు ఇవేవి నిలబడవు. నిజంగా ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ ఆ డైరెక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ హీరో అవ్వచ్చు, కొన్ని కొన్నిసార్లు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి, కొన్ని ఎన్నో జరుగుతుంటాయి. బట్ ఇవన్నీ కూడా ఆ సినిమా కంటే తక్కువే, ఆ సినిమా ముందు ఏవి నిలబడవు. మేము అందరినీ నిలబెట్టేది సినిమానే, అందుకే సినిమానే నిలబడుతుంది, సినిమానే నిలబడుతుంది అనే డైలాగు రాశాను. అట్ ద సేమ్ టైం తనికెళ్ళ భరణి గారి క్యారెక్టర్ అవ్వచ్చు, లేకపోతే అదర్వ బయట జీవితంలో కాంప్రమైజ్ అవ్వలేక ఇండస్ట్రీలోకి వచ్చాను, మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చాక కాంప్రమైజ్ ఏంటి అనే డైలాగ్ అవ్వచ్చు. అండ్ నాకు చాలా అప్రిషియేషన్ వచ్చిన డైలాగ్ ఇవాళ కాంప్రమైజ్ అండ్ అడ్జస్ట్. ఆ డైలాగ్కి చాలామంది నాకు టెక్స్ట్ చేసి మరీ పెట్టారు, కాంప్రమైజ్కి అడ్జస్ట్కి ఒక చిన్న డిఫరెన్స్ చెప్పాము. కాంప్రమైజ్ అవ్వడం అంటే ఈ వృత్తి అనుకున్న వృత్తి వదిలేసి ఇంకో వృత్తి చేయడం, అడ్జస్ట్ అవ్వడం అంటే అదే వృత్తిని ఇంకోలాగా ఇంకొకరితో చేయడం. ఆ డైలాగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ నేను ఇన్ని మైకులు పెట్టుకొని మీ ముందు మాట్లాడుతున్నాన్న, ఇవాళ నేను ఇలా ఉన్నా అన్న కారణం సినిమానే కాబట్టి. డెఫినెట్గా సినిమాకి ఎంతో మేము రుణపడి ఉన్నాం, ఆ రుణం తీర్చుకోవడానికి కొన్ని వాక్యాలు కొన్ని అక్షరాల రూపాలు రాసే అవకాశం ఈ సినిమా ఇచ్చింది కాబట్టి ఈ సినిమాలో చెప్పడం జరిగింది. అండ్ బేసిక్గా వరుణ్ గద్దలగొండ గణేష్ క్యారెక్టర్ సినిమాలో హీరో అయినప్పటికీ కనిపించే హీరో అయితే కనబడని హీరో సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ని మార్చేది సినిమా, అందుకు అంత చెప్పాల్సి వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఈవినింగ్కి ఇప్పటికీ లైఫ్లో ఉన్న చేంజ్ సినిమా అండి. నిన్న ఈవినింగ్ నా సినిమా ఏంటో ఈ ప్రపంచానికి తెలీదు, ఇవాళ నా సినిమానే ప్రపంచం అంటున్నారు చూసిన వాళ్ళందరూ. మెంటల్ స్టేటస్ నిన్నటి మీద కోలుకుంటున్నానని చెప్పొచ్చు, కోలుకున్నానని ఇంకా చెప్పలేనండి. ఎందుకంటే నిన్న నా లైఫ్లో జరిగింది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిన్న చెప్పినట్టు ఆ ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా ఆ నెక్స్ట్ సినిమా ఏంటి అని ఆలోచించాను. నిన్న నెక్స్ట్ ఏంటి అని ఆలోచించలేని పరిస్థితి, నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే సొల్యూషన్ లేని పరిస్థితి. ఒక సినిమా టైటిల్ తీసే సినిమాలు ఏమని చెప్పి పంపించాలి అంటే ఎవరైనా నీ పేరేంటి అని అడిగితే నేనేమని చెప్పాలి అని ఒక ప్యానిక్ సిచ్యువేషన్. ఒక 14-15 గంటలు నేను పడ్డ డ్రామా, నేను నైట్ అంతా పడుకోలేదు, నిన్నటికి ఇవాళకి అని కాకపోతే ఇంత ఈ సక్సెస్ని ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళేమో నిన్న మాకు జరిగిన ఇబ్బంది జరగకపోయి ఉంటాయి. అంటే సినిమా ఇండస్ట్రీ చరిత్ర నాకు తెలిసి ఏ లాంగ్వేజ్లో కూడా భారతదేశ సినీ చరిత్రలో రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు టైటిల్ మార్చిన సినిమా ఏది అవ్వకపోవచ్చు. ఆ చరిత్రలో ఆ రకంగా కూడా అలాంటి ఫీట్ జరిగింది కూడా మా సినిమాకే కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా చరిత్ర సృష్టించబోదని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. బాగా చెప్పారండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. పైసలు ఇస్తుందని విన్నా, సినిమా పేరు ఇస్తుందని విన్నా, కానీ ఇంత ప్రేమనిస్తుంది అనుకోలే. అది గణేష్ డైలాగ్ కాదండి, ఇప్పుడు మా డైలాగ్. అది మా సినిమాకి ఇంత ప్రేమ వస్తుందని మేము అనుకోలేదు ఇంత షార్ట్ గ్యాప్లో. ఏ ముహూర్తం నా డైలాగ్ రాసినా మేబీ తదాస్తేవాళ్ళు తదాస్తా అని ఉంటారు, నిజంగా ఇంత ప్రేమ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ ప్రేమ కూడా నిజంగా ముక్కు మొహం తెలియని మేము వాళ్ళతో వాళ్ళు అసలు మమ్మల్ని కలిసి ఉంటారు చాలామంది, కనీసం మాకు సెకండ్ కూడా ఇచ్చుంటారు. వాళ్ళ లవ్ కూడా సినిమానే, ఆడియన్స్ని మమ్మల్ని కలిపేది కూడా సినిమానే కదా. సో ఓవరాల్గా ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది ఒకవేళ చర్చనీయాంశం అయితే, ఎవరు ఓడిపోయారు నాకు తెలియదు నిజంగా,
మీరు అడిగారు కదా నిన్న, నేను ఓడిపోయి అనుకున్నాను, బట్ ఇవాళ చెప్తున్నాను ఎవరు ఓడిపోయారో నాకు తెలియదు, ఎవరు ఓడిపోయారనేది సస్పెన్స్. సినిమా మాట గెలిచిందండి, థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలనుకుంటే మాటలు అన్నీ హరీష్ గారు మాట్లాడేశారు ఆల్రెడీ. సినిమాలో నాకు రాసిన డైలాగులు ఆయన అదే ఛాన్స్ అని చెప్పి ఆయన చెప్పేశారు. ఒక చిన్న వెరైటీ ఏంటంటే, నేను అనుకున్న ఆయన సినిమాలో చెప్పాడు, సినిమా బట్టి ఆయన అనుకున్న నేను చెప్పాను కాబట్టి సరిపోయింది. నిజాను మా సినిమా వాళ్ళకి సారీ ఇంకా అలవాటు పోలేదు నాకు. గద్దలకొండ గణేష్ యాక్చువల్లీ రాత్రి నుంచి 3:30 ఆర్ సంథింగ్ ఇన్ ద నైట్ మాకు రాత్రి ఈ టైటిల్ మార్చాలి ఆ ఇష్యూ వచ్చినప్పటి నుంచి డెఫినెట్గా ఒక 10 మంత్స్ 12 మంత్స్ నుంచి సినిమా చేస్తున్నాం. ఎక్కడో ఒక చిన్న హ్యావిక్ సిచ్యువేషన్ ఉండింది మా అందరికీ, నిజంగా నిద్రపట్టలేదు రాత్రి. కానీ ఎప్పుడైతే షోస్ పడినాయో అప్పటి నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్తో మాకు నిద్ర లేకుండా చేశారు, నిద్రపోని ఇవ్వలేదు ఎవరు నాకు, అదే ఫోన్లు కాల్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. బట్ వాజ్ రియలీ హ్యాపీ అండ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అంటే ఉండింది లైట్గా, బట్ ఇట్ ఇస్ టోటలీ గాన్ పీపుల్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అన్నిటితో. ఈరోజు మార్నింగ్ లేచిన చిరంజీవి గారు ఫోన్ చేశారు, అరవింద్ గారు అందరు ఫోన్ చేసి ది గేమ్ అమేజింగ్ ఫీడ్బ్యాక్ ఫర్ ద ఫిల్మ్. అందరు ఏదో వరుణ్ చెప్పేశాడు బాగా చేశాను, కానీ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, సినిమా అనేది ఒక్కడి వల్ల అవ్వదు, ఏ సినిమా అయినా కూడా ఇట్స్ ఆల్వేస్ అబౌట్ దట్ ఎంటైర్ టీమ్. అందరు టీమ్ ఎఫర్ట్ ఉంటే తప్ప ఏ సినిమాలో ఏ ఒక యాక్టర్ కూడా ఇలా చేయలేడు. అండ్ ఈ ఛాన్స్ తీసుకుని నేను మా టీం అందరికీ ఒక్కొక్కరి పేరు పైన నేను చెప్పలేను, రాత్రి నిద్రలేదు సరే గుర్తురాట్లే, అందరికీ పేరు పైన మళ్ళీ థ్యాంక్స్. అండ్ ఒక పాజిటివ్ ఇది ఉండింది మాకు జర్నీ, సినిమా స్టార్టింగ్ డే నుంచి ఒక మంచి సినిమా చేయబోతున్నాం నమ్మకం, ఒక మంచి ఎనర్జీతో హరీష్ గారి వల్ల అందరి వల్ల చేసుకుని ఈ సినిమా మీ అందరి ముందు తీసుకొచ్చాం. జనాల నుంచి వచ్చే ఈ ఆదరణ డెఫినెట్గా ఐ నో విల్ కీప్ గ్రోయింగ్ విత్ ఎవ్రీ డే. మీ అందరికీ మళ్ళీ మళ్ళీ స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిన్న ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఐ నోటిస్డ్ ఇవి యూజువలీ సోషల్ మీడియాలో ఫ్యాన్ వర్డ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, ఉత్తుత్తిని తిట్టుకుంటూ ఉంటారు సరదాగా వాట్ ఎవర్ టు, బట్ యెస్టర్డే వెన్ దిస్ హ్యాపెండ్ ఐ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ హీరో ఫ్యాన్ అయినా కూడా ప్రతి ఒక్కరికి సినిమా లవర్స్ వాళ్ళందరూ వాళ్ళందరూ నిన్న సపోర్టివ్గా మా సినిమాకి మాట్లాడి ఆ స్టాండ్ తీసుకున్నందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఇది ఒక మాస్ సినిమా అని అన్నారు, మా సినిమా బట్ దిస్ అన్ అమేజింగ్ స్టోరీ టు ఇట్. ఇలాంటి సినిమాకి నేను రివ్యూస్ కూడా చూశాను, టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్, హిందూలో అన్నిట్లో మంచి రివ్యూస్ వేశారు చాలా, అండ్ ఆల్ దీస్ వెబ్సైట్స్ ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ఎస్పెషలీ మీడియా మీ అందరికి కూడా పొద్దు నుంచి ప్రతి ఒక్కరు నాకు మెసేజ్లు అన్ని పెడుతూ చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ డెఫినెట్గా ఈ ఒక్కటే కాదు, మళ్ళీ నాకు తెలిసి ఇంకో 2-3 డేస్లో మళ్ళీ మీ అందరిని కలుస్తాం, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.